ఒక లెజిస్లేచర్ పార్టీ మీటింగ్, ఎందుకంటే ఆయన్ని నాయకుడిగా ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా అందరూ ఉండాలి కాబట్టి ఒక లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ అయింది. ఆ తర్వాత 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న టైంలో ఇప్పుడు ఇంకొక మీటింగ్ అయింది. డైరెక్ట్గా ఆ మీటింగ్ నుంచి ఈ మీటింగ్ ఏంటంటే ఇంకా మీరు గడప గడపకి వెళ్ళండి, జనంలోకి వెళ్ళండి, ఇంకా ఓట్లు అడగండి, మీరు గెలవకపోతే మళ్ళీ నేను సీఎం కావడం కష్టమవుతుంది, మీరు ఎట్లన్నా గెలవాలి, ఒకవేళ మీరు కనుక పని చేయకపోతే టికెట్లు ఇవ్వను, ఇటువంటి ఒక వ్యాఖ్యలన్నీ నేను వినిపించినవి. ఒక ప్రయత్నం చేశారు, ఎందుకంటే కావాలి ఎమ్మెల్యే ఒక అటెంప్ట్ చేస్తే జనం నుంచి తీవ్ర స్థాయిలో రివర్స్ వచ్చింది. బహుశా గడప గడపకి వెళ్తే అందరూ వెళ్తే పరిస్థితి ఎట్లుంటుందో రేపటి నుంచి మనం చూడొచ్చేమో. నరసింహారావు, ఏ నాయకుడైనా సరే తానంతట తాను మొత్తం రాష్ట్రం తిరిగి మళ్ళీ ప్రజల్ని తన వైపు తిప్పుకుంటానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇలా ఎమ్మెల్యేలు మీరు తిరగండి అంటే ఇప్పుడు జగన్ ఒక పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాడు. ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పుడు దాకా ఎలాగోలా ఓట్లు తెచ్చి మన గెలిపించే వ్యక్తి జగన్ గారు. ఆయన ఏమంటా వీల్లేదు, ఆయన ఏం చెప్పినా తలంచు కూర్చోవాలి, ఆయన ఏం చెప్పినా మనం వినాలి అన్న భావంతో ఉన్నారు వాళ్ళ. కానీ ఆయన ఉండడం ఆయన వల్లనే మనకు పడే ఓట్లు కూడా పడకుండా పోతున్నాయి, ఆయన మనం ఓడిపోతాం అన్న భావన అనుమానం ఈ జనంలోకి వెళ్ళగానే వాళ్ళందరూ కలుగుతుంది. కలిగితే ఇక వాళ్ళు అతని మీద తిరుగుబాటు చేస్తారు, పెద్ద దూరం లేదు. తిరుగుబాటు చేస్తే ఎవరో పక్కన ఆయన వాళ్ళ స్నేహితులు చెప్పచ్చు, తిరుగుబాటు చేస్తే నీ టికెట్ ఇవ్వడం నువ్వు ఎట్ట గెలుస్తావు, టికెట్ ఇచ్చిన గెలుస్తాం. ఇప్పుడు ప్రజల్లో ఇంత తీవ్ర వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకతని మనం ఏం చేయాలి? కానీ తిరుగుబాటు చేస్తే దానికన్నా జనంలోనూ మనం అభిమానం సంపాదించుకోవచ్చు. ఎన్ని జగన్ చేశాడు ఈ తప్పుడు పనులు ఈ పిచ్చి పనులు అంటే జగన్ చేశాడని మనం ఎలాగో తప్పించుకోవచ్చు. లేక మనం సమాధానం చెప్పాలంటే సమానం చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళ జనం విపరీతంగా తిడతారు, ఆయన తిరగొచ్చుగా మన్నెంతూ తిరమంటున్నాడు అన్న భావన ఎమ్మెల్యేలందరికీ ఉంది. అలాగే విజయ్ గారు, మీరు దీనికి ముందు ఒక న్యూస్ క్లిప్పింగ్ చూపించారు ఎవరిది ఉన్మాదం అని. ఉన్మాదం అన్నది అంటే నరసింహరావు గారు మీరు ఫాలో అయింటారు కదా మీడియాని టీవీని ఉన్మాదులతో పోలుస్తూ ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. దాని గురించి ఒక చిన్న విషయం చెప్పాలి విజయ్ గారు. ఉన్మాదం అన్నది తిట్టు కాదండి, అది ఒక మానసిక స్థితి, అది ఒక మానసిక స్థితి. ఆ మానసిక స్థితి ఎవరికి ఉంది, ఎవరిని ఉన్మాదులుగా మనం గుర్తించాలన్నది వరల్డ్ సైకాట్రిస్ట్ అసోసియేషన్ వాళ్ళు చక్కటి లిస్ట్ రాశారండి. ఒక 20 లక్షణాలు రాశారు. 20 లక్షణంలో 5 లక్షణాలు ఉన్నా సరే అతను అబ్నార్మల్, అతను ఉన్మాది అని వాళ్ళు తేల్చేశారండి. దాంట్లో ఒక కొన్ని లక్షణాలు చెబుతాను మీకు. ఒకటి, మొట్టమొదటి ఎవరి పట్ల ప్రేమాభిమానాలు లేనివాడు. ఎవరి పట్ల, చెల్లెల పట్ల కానీ, అమ్మ పట్ల కానీ, తండ్రి పట్ల కానీ, ఎవరి పట్ల ప్రేమాభిమానాలు లేకుండా ఒంటరిగా బ్రతికే వ్యక్తికి ఒంటరిగా బ్రతుకుతాం, అది ఒక లక్షణం. అలాగే అసలు ఎటువంటి సామాజిక న్యాయ సూత్రాలను పాటించకపోవడం, అది రెండో సూత్రం, రెండో ఇది. అలాగే తనకి అసలు వాస్తవం ఏదో, తన ఆలోచన ఏదో గుర్తించలేకపోతాం. ప్రజలందరూ కూడా తన బ్రహ్మాండం పడుతున్నారు, కానీ వీళ్ళంతా ఎమ్మెల్యేలు వీళ్ళు సరిగ్గా తిరగట్లేదు అనుకోవటం కానీ అసలు వాస్తవం ఏంటి, ఏది వాస్తవం ఏది అవాస్తవం అన్నది గుర్తించలేకపోతాం. తన ఆలోచనలే వాస్తవాన్ని భ్రమించడం, తనకు ఏ ఆలోచన వస్తే అదే వాస్తవం. ఈ చేయండి, ఈ జనంతో వచ్చేస్తారు, ఇది చేయండి మనతో జనంతో ఉంటారు అనే ఆలోచన ఉంటాం. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ, అతనికి ఉన్న లక్షణాలన్నీ కనుక కలిపి చూస్తే అతను ఒక పెద్ద ఉన్మాది.